అమ్మాయి గారు కనిపించారా? లేదు. ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వెళ్ళిందేమో. ఫోన్ చేశాను, అక్కడికి రాలేదట. మరి ఎక్కడికి వెళ్ళట్టు? ఇష్టం లేని పెళ్లి చేశారని ఏదైనా అఘాయిత్యం చేసుకోలేదు కదా? లేదు గంగ, అమ్మాయి గారు అంత పిరికి మనిషి కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. మరో గంటలో అమ్మాయి గారిని తీసుకెళ్ళడానికి పెళ్లివారు వస్తారు. వాళ్ళకి నిజం తెలిస్తే అయ్యగారు పరువు తీసేస్తారు. పరువు పోతే అయ్యగారు మనకు దక్కరు. అవును గంగ, అయ్యగారిని కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏమిటది? అమ్మాయి గారు తీసి పారేసిన ఆ తాళి నువ్వు వేసుకోవాలి. నువ్వు స్నేహమ్మ గారిలా, సీతారత్నం గారి కోడలిగా, బోసుబాబు భార్యగా ఆ ఇంటికి వెళ్ళాలి. అవును గంగ, పెళ్లివారు ఎవరు అమ్మాయి గారిని చూడలేదు. స్నేహమ్మ గారు ఎలా ఉంటారో వాళ్ళెవరికీ తెలియదు. నువ్వు వెళితే అమ్మాయి గారిని అనుకుంటారు. నువ్వు ఆ పని చేస్తే రెండు మూడు రోజుల్లో అమ్మాయి గారిని వెతికి తీసుకొచ్చి ఆ బోసుబాబు గారి కాళ్ళ వేళపడి ఎలాగోలా నచ్చ చెప్పి ఆ అమ్మాయి గారి జీవితాన్ని నిలబెట్టచ్చు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు. గంగా, చిన్నప్పుడే నీ తల్లిదండ్రులు చనిపోతే, నిన్నెవరూ పట్టించుకోకపోతే అయ్యగారే నిన్ను తీసుకొచ్చారు, గుర్తుందా? ఒక అనాథమని కూడా చూడకుండా తన కన్న కూతురుతో సమానంగా నిన్ను పెంచారు, గుర్తుంది? నీ కోసం ఇంత చేసిన మనిషికి ప్రాణదానం చేయలేవా? ఆ తాళి వేసుకుంటే నీ జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నావా? నా భయం నా జీవితం గురించి కాదు రాము. అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య ఓ భర్త ఓ భార్యకు కట్టిన తాళిని నేను మెళ్ళో వేసుకుంటే పవిత్రమైన పెళ్లిని తాళ విలువని ఎగతాళి చేసిన దాన్ని అవుతానని భయపడుతున్నాను. ఇప్పుడు ఆ తాళి విలువ, అమ్మాయి గారి జీవితం, అయ్యగారి ప్రాణం, ఈ ఇంటి పరువు, ఆ ఇంటి ప్రతిష్ట. ఈ తాళి వల్ల ఇంతమందికి ఇంత మంచి జరుగుతుందంటే తప్పకుండా వేసుకుంటాను. ఆ దేవుడి కోసం, తోబుట్టు లాంటి స్నేహమ్మ గారి కోసం ఏమైనా చేస్తాను. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను. తనంతటా తాను తాళి కట్టుకుని ఆలివైన మొదట ఆడదానివి నువ్వేనమ్మా. ఏ ఆడది చెయ్యలేని పని చేశావు. వయసులో చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి ఈ అన్నయ్య చేతులెత్తి నమస్కరిస్తున్నాడమ్మా. త్వరగా బట్టలు మార్చుకో, వాళ్ళు వచ్చే టైం అయింది. రై, ఇవన్నీ తీసి కారులో పెట్టండి. అలాగేనండి. అమ్మాయి గారు, అత్తయ్య గారు నమస్కారం చేయండి. ఒరే సూర్యరావా, పెళ్లిలో అంటే గోస అన్నావు, మరి సాగనంపేటప్పుడు కూడా ముఖం కనపడకుండా కుంకు కప్పేశారేంట్రా? ఒరే, నాకు తెలియకడుగుతాను, రాత్రి నుంచి మొహం కనపడలేదు, మొహం కనపడలేదు. ఓ కుమ్మరి పురుగు సెల్ పెత్తనం,
ఇప్పుడు అర్జెంట్ గా మొహం చూసేయాలంటే నువ్వు సాస్తాను ఎవరా అర్జునా టైం అవుతుంది మీరు బయలుదేరండమ్మా అన్నయ్య గారు రాత్రి పెళ్లి పనులు బాగా అలసిపోయి నిద్ర మాత్రం వేసుకుని పడుకున్నారు లేవలేదు అలాగా ఆలస్యం అయితే వర్జం వచ్చేస్తుందే ఎలా అందుకేనమ్మా మీరు బయలుదేరండి మొదటిసారిగా అమ్మాయిని తీసుకెళ్తున్నాం వారికి చెప్పకుండా నాతో చెప్పారు రెండు రోజులు అయ్యగారే మీ ఊరు వస్తాన్నారు అయితే సరే వెళ్ళొస్తాం నమస్కారం రండి పదండి అదేమిటమ్మా పరాయి మాగాడి పక్కన కూర్చున్నట్టు అంత దూరంగా కూర్చున్నావు నీ మొగుడేగా కాస్త దగ్గరగా కూర్చో మా అమ్మాయి గారికి కాస్త సిగ్గెక్కువ మీరు మరోలా అనుకోకండి నాలుగు రోజులు పోతే చదువుపోతారమ్మా సర్లే ఇబ్బంది పడకుండా కూర్చో ఒకదాని మీద ఒకటి అడగండి అసలే గతుకుల రోడ్లు బాధపడిపోతా నువ్వు వెళ్ళలేదంటరా ఈ చివరి పంపుందంటే అరే మన ఊరెళ్ళి దోళ చెరులో కడుకుంది గాని కారెక్కరా నువ్వు ఎక్కాల్సింది ఈ కారు కాదురా ఆ కారు ముందు వాడి చెప్పదు కదండి ఇంకెప్పుడు రాజుల మీదకి రాకూడదు ఒంట్లో ఎలా ఉందండి ఈ గుండె ఇంకా ఆగిపోనందుకు బాధగా ఉందిరా అయ్యో అదేం మాట్లాడి ఇప్పుడు ఏమైందని ఇంకా ఏం కావాలరా ఆ పాపిస్ట్ చేసిన పని పెళ్లి వాళ్ళకి తెలిస్తే మొహం మీద ఉమ్మేస్తారా అరే బాబోయ్ మీరింకా అదే తలుచుకుని బాధపడుతున్నారా అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళలేదని బాబోయ్ వెళ్ళలేదా మరి తాళి అవి ఎందుకు తీసేసినట్టు సదా స్నానానికి వెళుతూ అవి తీసి అక్కడ పెట్టారట అది చూసి ఏదేదో ఊహించేసుకుని మీరు కంగారు పడిపోయి మమ్మల్ని కంగారు పెట్టేశారు నువ్వు చెప్పేది నిజమా నా మీద ఒట్టండి బాబో స్నానానికి వెళ్తే మాత్రం తాళి నల్ల పూసలు తీసేటట్రా అవి ఏమైనా నగలనుకుందా తల్లి లేని పిల్ల తెలివిగా తీశారు నేను చెప్పాలండి ఒకసారి తాళి మెళ్ళో పడ్డాక బ్రతికుండగా తీయకూడదమ్మా అది అంత పవిత్రమైంది అని దాంతో తప్పైపోయిందని ఇంకెప్పుడు తీనని కళ్ళ కద్దుకుని మెళ్ళ వేసేసుకున్నారు ఏదది ఎక్కడుంది ఇంకా ఇక్కడ ఎందుకుంటారండి బాబు ఎప్పుడో అత్తారింటికి వెళ్ళిపోయారు అంటే పెళ్లివారు కూడా వెళ్ళిపోయారా మీరు లేస్తారేమో చెప్పి వెళదామని వెయిట్ చేశారు మరి నన్ను లేపచ్చు కదా డాక్టరు మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు అదే విషయం వాళ్ళతో చెప్పాను వాళ్ళు ఏమనుకోలేదు కదా అబ్బే ఏమనుకోలేదు మిమ్మల్ని నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అమ్మాయి గారు అయితే మరీ మరీ చెప్పారుగా అనుమానించాను అవును అది సంతోషంగా వెళ్ళిందా చాలా సంతోషంగా వెళ్ళారు ఓన్లే మాట దక్కించింది అమ్మా గంగా 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 లేదు లేదా ఎక్కడికెళ్ళింది అమ్మాయి గారికి అత్తారింట్లో కొత్త కదా నాలుగు రోజులు అలవాటు అయ్యే వరకు తోడుండమని కూడా పంపాను మంచి పని చేసావు ఇప్పుడు నాకు నిజంగా ఆనందంగా ఉంది మీరెప్పుడు ఇలాగే ఉండాలి అయ్యగారు ఈ డబ్బులు ఆ కొండ గడిపించినప్పు అబ్బగారు ఏంటంటే ఓ చూసేస్తున్నారు ఆ శోభన వాళ్ళు చూస్తే మీ శోభనం గుర్తొచ్చిందా అవునరా ఏమైనా మీ మాంగారికి గుండెప్పు రావడం బ్యాట్లెక్కండి ఆడు కోలుకుని మళ్ళీ మీ శోభనం జరిపించాలంటే ఎలా కాదన్నా రెండు మూడు నెలలు ఉంటుందండి రెండు మూడు నెలలా అయిపోయాను బాధపడకండి అబ్బాయి గారు చిరంజీవి సినిమాలో పైట్లు ఊహన్న సినిమాలో ఏడుపులు దాసర్ గారి సీన్లో డైలాగులు రాఘవేంద్రరావు గారి సాంగ్స్ లో యాపిల్ పళ్ళు లేకపోతే ఎంత బాధగా ఉంటుందో పెళ్ళైన తర్వాత శోభనం జరగకపోతే అంతే బాధగా ఉంటుంది మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటాను బాబా ఫుల్ మీల్స్ ముందెట్టుకుని చేతికి పుత్తూరు కట్టేయించుకున్నట్టు నా పరిస్థితి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా మీరు సిన్సియర్ గా పాలైపోతానంటే నా సీనియర్ అంతా ఉపయోగించి ఓ సూపర్ ఐడియా చెప్పేస్తానండి ఏంటో చెప్పరా బాబు ఇప్పుడు మనం సినిమా చూడాలనుకున్నాం అనుకోండి ఏం చేస్తామండి క్యూలో నిలబడి టికెట్ కొనుక్కుంటాం టికెట్ దొరకపోతే ఏం చేస్తామండి బ్లాక్ లో కొనుక్కుని చూస్తాం మరి ఇదేంటండి సేమ్ బాల్ అంటే అంటే మీ అమ్మగారు పడుకున్నాక మీరు డైరెక్ట్ గా అమ్మాయి గారి గదిలోకి వెళ్ళి వోల్టేజ్ ఇచ్చేయండి
సోఫన జరగకుండా అమ్మాయి గడిలోకి వెళ్తా ఒప్పుకుంటుందంట. మరి అక్కడ కలదు నాకు, మన అల్లం మనం షో వేసుకుంటే తప్పేంటండి? కాకపోతే అఫీషియల్ గా టికెట్ కొనుక్కుని కాకుండా ముందుగా బెనిఫిట్ షో వేసుకుంటామండి. తప్పండి, అమ్మాయి ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకోక ఏం చేస్తారండి, మన పెళ్ళం గారు కదా. అది కదరా, ఏదో వంకెట్కి చూద్దామంటేనే దూరం దూరంగా వెళ్ళిపోతారు. లేకపోతే ఏంటండి, సోఫన అవ్వకుండా దగ్గరికి వెళ్తే వచ్చాయి వచ్చాయి అంటారంటండి. ఫ్యామిలీ లేడీస్ అంతా కూతది సిగ్గుంటదండి, మనమే చనువు తీసుకుని దూసుకెళ్ళిపోవాలి. అంతేనంటావా? అంతే.